థంబ్నైల్ లో చూసే ఉంటారు కదా. ఏంటంటే ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. ఈ క్లాత్ తోటి మామ్కి అండ్ బేబీకి ఇద్దరికి ఇందులోనే మనం డ్రెస్ స్టిచ్ చేయాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు డ్రెస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఎంత లెంత్ వస్తుందో చూసుకొని అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకో ఫోల్డ్ చేసుకుందాము. మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని కొంచెం కానీ క్లాత్ వేస్ట్ అయితే పోదండి, కొంచెం కూడా వేస్ట్ పోదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత డ్రెస్ మెజర్మెంట్స్ చూసుకొని మనం ఇప్పుడు మార్క్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. షోల్డర్ కరెక్ట్గా తీసుకుంటే డ్రెస్ చూసేసరికి బాగుంటుంది. షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే అది షోల్డర్ కిందకు వచ్చేసి డ్రెస్ అంత లుక్ కనిపించదు. అలాగే ఎక్కువగానే తీసుకున్నామండి. నాది బ్యాక్ సైడ్ నెక్కడ కొంచెం కిందకు ఉంది, కొంచెం కింద మొక్క తీసుకున్నాను బ్యాక్ సైడ్ది. అలాగే బాటంలో మార్క్ చేసుకున్నాను. ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర, ఇంకా నడుము దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి నేను ఖర్చు వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి ఎక్స్ట్రాగా. ఇప్పుడు నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఫిట్నెస్ చూసుకొని కట్ చేసుకోండి, అప్పుడే డ్రెస్ చూడడానికి లుక్ బాగుంటుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా డ్రెస్ని రిమూవ్ చేసేసి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ వరకు ఎల్ షేప్ లాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నామండి. ఇప్పుడు 1 ఇంచ్ మా దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా ఆర్మ్ హోల్ రౌండ్ అని కట్ చేసుకున్నాము. అలాగే నెక్ కూడా నేను స్క్వేర్ షేప్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నేను తర్వాత కట్ చేస్తాను, ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ నెక్ వరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ గమనించండి, నేను ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ లేదని కట్ చేయట్లేదు. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకొని మనకి ఎంతవరకు డీప్ అయితే కావాలో చూసుకొని ఈ విధంగా నెక్ మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాము. మనం ఒకేసారి కట్ చేసామంటే మనకి నెక్ కరెక్ట్గా రాదు, అది కాకుండా క్లాత్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా 2 డ్రెస్సులు కావాలంటే కొంచెం కష్టమవుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనం మార్క్ చేసుకున్నామంటే మనకు చాలా క్లాత్ సేవ్ అవుతుంది. అప్పుడు బేబీ డ్రెస్ కూడా ఈజీగా క్లాత్ గెయిన్ అవుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోపలికి తీసుకున్నాను, కట్ చేస్తున్నాను షేప్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నామండి. ఈ మిడిల్ వాటిల్లో చిన్న పీస్ ఏదైతే ఉందో అది తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాం మనం. ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్ మెజర్మెంట్స్ ఎంతైతే ఉన్నాయో దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. కింద ఫోల్డింగ్స్లోకి అండ్ పైన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది క్లాత్స్లో. మనం మన హ్యాండ్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి లెంత్ చూసుకొని. ఇప్పుడు వచ్చేసి విత్ చూసుకోవాలండి. విత్ చూసుకొని మార్క్ చేసుకున్నాము. విత్ చూసుకొని మనకి దానికన్నా మనకి కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చులకు వెళ్ళేలాగా తీసుకోవాలి మనము.
అప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత చూసుకొని ఒక గుర్తు కోసం టక్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ సైడ్ మనం ఇంకా కులోపలి తీసుకున్నాము కదా, అదేవిధంగా హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్ పీస్ తీసుకున్నామండి. ఎందుకంటే నేను లైనింగ్ లేదు కదా, కట్ చేయట్లేదు కదా, సో నెక్ పీస్ అవసరం ఉంటుంది. నెక్ పీస్ ఒకటి తీసుకున్నామండి. మనం స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా నెక్ పీస్లు కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఇందాక మనం నెక్ కట్ చేసిన దగ్గర మిగిలిన క్లాత్ అనేది నెక్ పీస్లోకి అవసరమైంది మనకి. ఇప్పుడైతే మామ్ డ్రెస్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ తోటి బేబీ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాము. చూడండి ఎంత క్లాత్ మిగిలిందో. మనము కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే చాలా క్లాత్ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక వైపు ఫోల్డ్ చేసుకొని నేను బాడీ పార్ట్ తీసుకుంటున్నాను అండి ఫ్రాక్కి. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఫ్రాక్ తోటి కట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ సైడ్కి మాత్రమే తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇంకో పీస్ మిగిలి ఉంది, ఆ పీస్ని తీసుకుంటాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాం బాడీ పార్ట్ మొత్తాన్ని. ఈ విధంగా కట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి వేర్ చేసేద్దాము. ఇప్పుడు ఇది నెక్ పీస్కి యూస్ అవుతుంది. అలాగే నెక్ కూడా కట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా ఇంకొక పీస్ మిగిలిందని, దాన్ని బ్యాక్ సైడ్ కోసం యూస్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ తగ్గిందండి, అక్కడ నేను పీస్ జాయిన్ చేసుకుంటాను. మనం జాయిన్ చేసుకున్న అది కాటన్ క్లాత్ కదా, అసలు కనిపించదు ఈ డిజైన్లో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ టైప్ పీస్ పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కింద ఫ్రాక్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం 8 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి 8 లేయర్స్ వచ్చేలాగా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేబీ నడుము చుట్టుకోవాల్సి ఉంటుంది, చూసుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీన్ని క్రాస్ కటింగ్ చేస్తున్నాను, అంటే లైక్ మనము యూస్ చేస్తాం కదా శారీస్ కిందకి లంగాలు ఆ టైప్ అన్నమాట. నా పాప నడుము చుట్టుకొలతో వచ్చేసి 22 ఉంది. మనకి ఇందులో కట్ చేస్తాం కదా పీసెస్, అది జాయిన్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, అలాగే ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది. సో నేను 26 వచ్చేలా చూసుకున్నానండి. ఆ విధంగా చూసుకుంటే నాకు 1.7 వచ్చింది నడుము వచ్చేసి. ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఇలా వచ్చింది కదా, మామూలుగా అయితే దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలండి. నేను కట్ చేయను, కట్ చేయకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. ఈ విధంగా మొత్తం 8 పీసెస్ వస్తాయి. మనము 16 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని చూడండి, ఈ విధంగా డ్రెస్ చూడండి. నార్మల్ ఫ్రాక్ కన్నా ఇది ఇంకా లెంత్ ఎక్కువే వచ్చింది. మనం మెయిన్ ఫ్రాక్ తీసుకున్నా కూడా ఇంకా నెక్ పీస్లకి అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, అవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇంకా క్లాత్ మిగిలింది. మనం ఈ క్లాత్ తోటి హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. పాపకి కదా చిన్న హ్యాండ్స్ సరిపోతాయి, అది చిన్న హ్యాండ్స్ పెట్టినా చూడడానికి లుక్ బాగుంటుంది. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.